కాలనీలో పుట్టి విద్యార్థి దశ నుండి విద్యార్థుల సమస్యలపై పోరాటాలు చేసి విద్యార్థి నాయకుడిగా గుర్తింపు పొంది ఆంధ్రప్రదేశ్ విద్యార్థి జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా పనిచేసి సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో అనేక పోరాటాలు చేసి ఉత్తరాంధ్ర హక్కుల కోసం ప్రత్యేక రైల్వే జోన్ కోసం ఎన్నో పోరాటాలు చేసి ఆఖరికి అనకాపల్లి జనసేన పార్లమెంటరీ నియోజకవర్గ అధికార ప్రతినిధిగా పనిచేస్తూ అనకాపల్లిలో ఉన్న ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న దూలం గోపి మన స్టూడియోలో ఉన్నారు. ఆయన్ని అడిగి అనకాపల్లిలో ఉన్న సమస్యలపై అనకాపల్లి అభివృద్ధిపై మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. మీ స్టడీస్ చైల్డ్హుడ్ మొత్తం ఎక్కడ జరిగింది? నా పేరు దూలం గోపి అమ్మ. తల్లిదండ్రుల పేరు త్రినాథస్వామి లక్ష్మి. నేను పుట్టింది పెరిగింది చదువుకుంది అంతా కూడా అనకాపల్లిలోనే. ప్రాపర్ కూడా మాది అక్కడే. నేను అనకాపల్లి వాస్తవ్యండి. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మీరు అసలు రాజకీయాల్లోకి రావాలని ఎలా అనిపించింది? నేను ఇంటర్ చదువుతున్నప్పుడే, ఇంటర్ సెకండ్ ఇయర్ టైం నుంచే కూడా విద్యార్థి ఉద్యమాల్లో చాలా చురుగ్గా పాల్గొనేవాడిని. అప్పుడు ఈ రాష్ట్రం ఉమ్మడిగా ఉండాలి, ఉమ్మడిగా ఉంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది అన్న ఉద్దేశంతో ఆ రోజు 5 కోట్ల ఆంధ్రుల యొక్క మనోభావాల మేరకు సమైక్య ఆంధ్రప్రదేశ్కి రాష్ట్రాన్ని ఉంచాలని మేము పోరాటాలు చేయడం జరిగింది. అప్పుడు నేను విద్యార్థి ఉద్యమాల్లోకి రావడం జరిగింది. తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీల కోసం కానీ, అదేవిధంగా ప్రత్యేక హోదా కోసం కానీ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంలో కానీ ప్రతి దశలో కూడా మేము పోరాటాలు చేస్తూనే పెరిగాము. అదేవిధంగా అనకాపల్లిలో ఉన్నటువంటి ప్రధానమైన సమస్యల మీద, అక్కడ విద్యార్థుల యొక్క సమస్యల మీద, విద్యార్థుల బస్ పాసుల సమస్యల మీద, కాలేజీల సమస్యల మీద, అనకాపల్లి ప్రాంతాన్ని కాపాడుకునేటువంటి ముఖ్య పాత్రలో, అనకాపల్లి ఆవకాండం భూముల పరిరక్షణలో కూడా చాలా కీలక పాత్ర వహించి ఉద్యమాల ద్వారా మా యొక్క నేపథ్యాన్ని మొదలుపెట్టడం జరిగింది. అసలు మీరు జనసేనకు వచ్చి పవన్ కళ్యాణ్ గారితో నడవడానికి కారణాలు ఏంటి? ఈరోజు ప్రతి దశలో కూడా మనం ఎదుగుతూ ఉంటాం. ఎదుగుతున్నప్పుడు మన ఆలోచన విధానం మారాలి. అది ఏ విధంగా సమాజానికి ఉపయోగపడుతుందనే ఒక కోణంలోనే మనం ప్రతి విషయాన్ని చూడాలి. అలా చూస్తున్నప్పుడు విద్యార్థి ఉద్యమాలతో మనం కొంత మేరకు మాత్రమే పోరాటం చేయగలం. ఈరోజు ప్రతి విషయం మీద కూడా పోరాటం చేసి వాటిలో మంచి ఫలాలని ఈరోజు ప్రజలకు అందించేందుకు ఖచ్చితంగా మనకు రాజకీయ పార్టీ కావాలి. అందులో సైద్ధాంతిక బలం ఉన్నటువంటి ఈ యొక్క పార్టీ, అవినీతి రహితంగా ఎదుగుతున్న పార్టీ, ఈరోజు కొత్త వాళ్ళకి, యంగ్స్టర్స్ అందరికి కూడా ఒక మంచి అవకాశంగా ఉన్నటువంటి జనసేన పవన్ కళ్యాణ్ గారి పార్టీలో మేము 2015లోనే ఆ రోజు జాయిన్ అవడం జరిగింది. అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గ ప్రతినిధిగా మీరు ఇప్పటివరకు ఏ కార్యక్రమాలు చేశారు? అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ అధికార ప్రతినిధిగా ఇటు పార్టీకి కానీ ఇటు ప్రజలకు కానీ అనేక విషయాల్లో మేము సేవ చేస్తూ ఉన్నాం. ఈరోజు అనకాపల్లిలో ఉన్నటువంటి ప్రధానమైన సమస్యలు రోడ్ల విషయం మీద కానీ, అప్పుడు తెలుగుదేశం పార్టీ హయాంలో రోడ్లు బాగాలేనటువంటి ఆ సమస్యల మీద కానీ, మొదటి నుండి అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రి నిరుపయోగంగా ఉంటుంది ఆ విషయం మీద కానీ, అదేవిధంగా అనకాపల్లిలో ఆవకండం భూముల విషయం మీద కానీ, ఈరోజు చెరులోపల ఖండం, అదేవిధంగా అనకాపల్లి ఇరిగేషన్ కెనాల్స్కి సంబంధించినటువంటి ప్రధానమైన సాగునీరు అందించేందుకు ఆ ఇష్యూస్ మీద కానీ, అదేవిధంగా అనకాపల్లిలో ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడకుండా ఉంది. గతం నుంచి ఇప్పటివరకు కూడా అనకాపల్లి ప్రాంతం మొత్తం కూడా గ్రేటర్ విశాఖ మున్సిపాలిటీ పరిధిలోకి వస్తుంది. ఈరోజు ప్రజలందరూ కూడా గ్రేటర్ విశాఖ మున్సిపాలిటీ పరిధిని అనుగుణంగానే పనులు కట్టాలి, కానీ అందించే సేవలు మాత్రం అందుకు అనుగుణంగా ఉండవు. ఈరోజు అనకాపల్లి నుంచి లంకెనపాలెం వరకు విద్యార్థులందరికీ టికెట్ రేటు, అక్కడి నుంచి సిటీ బస్ పాస్ అమలవుతుంటుంది. దీని క్రమంలో మేము చేసింది ఏంటంటే, జీవీఎంసీలో అనకాపల్లి మొత్తం విలీనమైన తర్వాత ఇక్కడి నుంచే నేరుగా సిటీ బస్ పాస్ కనుక అందజేస్తే ఇటు విద్యార్థులకి, చాలామంది అనకాపల్లి ఉండేవారికి అంతా కూడా వైజాగ్ గాజువాక ప్రాంతాలతో వాళ్ళ జీవన విధానం ముడిపడి ఉంటుంది, వాళ్ళందరికి కూడా ఉపయోగపడుతుంది. నేరుగా ఎక్కడి నుంచే బస్ పాసులు అమలు చేయండి అని కానీ, అదేవిధంగా ఒక డంపింగ్ యార్డ్, అనకాపల్లిలో డంపింగ్ యార్డ్, అక్కడ ఉన్నటువంటి వేస్టేజ్ అంతా కూడా ప్రతిరోజు కూడా వైజాగ్ తీసుకొచ్చి డంప్ చేయాల్సిన పరిస్థితి. తద్వారా ప్రజలకు సంబంధించిన కొన్ని వందల సంఖ్యలో ఈరోజు డబ్బులు కానీ, వేల సంఖ్యలో డబ్బులు కానీ ఖర్చు అవుతున్నాయి. వాటన్నిటిని కూడా అరికట్టేందుకు, అనకాపల్లిని మంచి అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు అనేక ప్రతిపాదనలు, అనేక రూపాల్లో ఉద్యమాలు చేస్తున్నాం. ప్రధానంగా అనకాపల్లిలో కావాల్సినటువంటి తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీని ఆ రోజు చెరుకు రైతులకు బకాయిలు కానివ్వండి, అలాగే పరిశ్రమ ఆధునీకరణ కానివ్వండి, అనేక విషయాలు అనేక రూపాల్లో ఉద్యమాలు చేయడం కూడా జరిగింది. జనసేన పార్టీ బలోపేతానికి అనకాపల్లి నియోజకవర్గ స్థాయిలో ఎలాంటి కృషి చేశారు ఇప్పటివరకు మీరు? జనసేన పార్టీ బలోపేతానికి మొట్టమొదటిగా మేము అనకాపల్లిలో కోర్ కమిటీ ఏర్పాటు చేసుకొని పనిచేయడం జరిగింది.
అప్పుడు నాయకులు ఎవరు కూడా లేరు. ఎందుకంటే అందరికీ తెలుసు జనసేన పార్టీ ప్రజల నుంచి వచ్చిన పార్టీ. ఆ రోజు కార్యకర్తలు అందరూ కూడా పార్టీకి వెన్నుదన్నుగా ఉండేవారు. మేమందరం కూడా ఒక గ్రూప్ ఆఫ్ ప్రతినిధులందరూ కూడా మా తోటి సహోదరులు రాము గారు కానివ్వండి, అప్పికొండ గణేష్ గారు, శ్రీరామదాస్ గోవింద్ గారు ఇలా తదితరులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరితో కలిపి మేము కార్యక్రమాలు చేయడం, పార్టీని పటిష్టవంతం చేయడం కూడా జరిగింది. చాలా పాటు ఖచ్చితంగా ఈరోజు అనకాపల్లి నియోజకవర్గానికి ప్రతిపక్షాల కన్నా జనసేన ధీటుగా ఉందిరా అనేటువంటి అంశాలు కూడా జనసేన పార్టీ కుర్రవాళ్ళగా మేము అక్కడ నిరూపించి చూపించాం. దాన్ని కూడా మేము ముందు తీసుకెళ్ళాం. అదేవిధంగా పార్లమెంటరీ అధికార ప్రతినిధిగా అనౌన్స్ చేసిన తర్వాత కూడా ప్రతి విషయం మీద పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు అనకాపల్లిలో మాట్లాడడం జరుగుతోంది. రాష్ట్ర స్థాయి సమస్యలు కానీ జిల్లా స్థాయి సమస్యలు కానీ నియోజకవర్గంలో ఉన్న మా సమస్యల మీద ప్రతి విషయంలో కూడా స్పందిస్తూ వాటికి పరిష్కారాలు కూడా మేము ప్రభుత్వానికి సూచిస్తూ మేము ముందుకెళ్తా ఉన్నాం. మొన్న జరిగిన 2019 ఎన్నికల్లో అనకాపల్లిలో జనసేన విజయం సాధిస్తుందని చాలామంది అనుకున్నారు. కానీ మనం అనుకున్నట్టు జనసేన విజయం సాధించలేకపోయింది. జనసేన ఓటమికి గల కారణాలు ఏమై ఉంటాయని మీరు అనుకుంటున్నారు? డబ్బు. ఈరోజు ఓటర్ వాళ్ళ నేను తప్పు పట్టను, కానీ ఈరోజు వాళ్ళని అలా తయారు చేస్తున్న నాయకులు మాత్రం ఖచ్చితంగా తప్పు పడతాను. ఈరోజు డబ్బులు ఇవ్వకుండా కనీసం 500 ఓట్లు కూడా వేయించుకోలేని స్థితిలో మిగతా పార్టీలు ఉన్నాయి. వాళ్ళ నాయకులు కూడా రోడ్డు మీద తిరగలేరు. కానీ డబ్బులు ఇవ్వకుండా మేము 12,000 చిల్లర ఓట్లని ఈరోజు సాధించామంటే ఖచ్చితంగా జనసేన మార్పుకు నాంది పలుకుతోంది. దాని తాలూకా పర్యవసానం, దాని తాలూకా మార్పు కూడా భవిష్యత్తులో ప్రతి ఒక్కరు కూడా చాలా క్లియర్ కట్గా కనిపిస్తుంది. ప్రతిపక్ష హోదాలో ఉన్న టీడీపీ కానీ జనసేన కానీ ప్రజా వ్యతిరేక విధానాలపై ఎందుకు నోరు మెదపడం లేదు? లేదమ్మా, అది ఈరోజు ఎలా ఉందంటే పరిస్థితి ప్రతిపక్షాలు అనేదానికంటే ఈరోజు జనసేన పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదాని పుచ్చుకుందేమో అని జనాలు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రతి విషయంలో ఎక్కడైతే ప్రజలకి అన్యాయం జరుగుతుందో, ఎక్కడైతే ప్రజలు నష్టపోతున్నారో, ఎక్కడైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో ఆ ప్రతి విషయంలో కూడా జనసేన పార్టీ ముందుంటుంది. ఈరోజు సమస్య అంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి నలుమూలలో ఉండే ప్రతి వ్యక్తికి గుర్తొచ్చేది పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. అది మీరు ఎక్కడి నుంచి చూసుకున్నా పర్వాలేదు. ఉద్దానం సమస్య నుంచి చూసుకున్నా, మా అనకాపల్లిలో ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీ ఇష్యూ గురించి చూసుకున్నా, అదేవిధంగా అటు పోడు భూములు వ్యవసాయం గురించి చూసుకున్నా, బాక్సైట్ మైనింగ్ గురించి చూసుకున్నా, ఎక్కడ ఉత్తరాంధ్ర వెనకబాటుతనం గురించి చూసుకున్నా, ఈ రాష్ట్రంలో ఎటువంటి సమస్య అయినా ఈరోజు అమరావతి రైతుల విషయం కానీ మన విశాఖ ఉక్కు పరిశ్రమ సంబంధించిన సమస్యలు కానీ పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మేము ఆయన ఆదేశాల మేరకు పనిచేసేందుకు అనుగుణంగా అందరం సిద్ధంగా ఉన్నాం, చేస్తూనే ఉన్నామని కూడా మేము చెప్తా ఉన్నాం. అనకాపల్లి ఎమ్మెల్యే అమర్నాథ్ గారి పాలన ఎలా ఉంది? ఒకవేళ బాగుంటే ఎందుకు బాగుంది, బాగోకపోతే ఎందుకు బాగలేదో కూడా చెప్పండి. ఈరోజు పాలన ఏముంది అనకాపల్లిలో? ఆయన అనకాపల్లి ఎమ్మెల్యే అమర్నాథ్ గారు ఇంటర్వ్యూలో కనబడతారు, వైజాగ్ ప్రెస్ క్లబ్లో కనబడతారు, విశాఖపట్నం పార్టీ కార్యాలయాల్లో కనబడతారు, అనకాపల్లిలో ఏదైనా షాప్ ఓపెనింగ్లు కానీ ఫంక్షన్లు కానీ ఉంటే కనబడతారు. ఆయనకి అభివృద్ధి కనబడదు. ఈరోజు గుడివాడ అమర్నాథ్ గారిని నేను ముఖ్యంగా అడిగే ప్రశ్న ఏంటంటే, అనకాపల్లిని అందాలపల్లి చేస్తాను, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, నేను నా కుటుంబం చిదిగిపోయాము, ఈసారి కూడా మీరు కనికరించకపోతే నేను ఊరేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పి మీరు మీ కుటుంబం అనకాపల్లి రోడ్ల మీద తిరిగి సామాజిక వర్గాన్ని అడ్డు పెట్టుకొని ఓట్లు దండుకొని ఈరోజు మీరు అనకాపల్లికి ఎంత అన్యాయం చేస్తున్నారో ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి. మీరు ఆలోచన చేసుకోరు, మీకు విచక్షణ కూడా లేదు. కానీ దయచేసి ప్రజలందరికీ మేము చెప్పేది ఏంటంటే, ఇక్కడ నుంచి ఎవరైనా అనకాపల్లి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానన్న ఉద్దేశంతో తప్ప వాళ్ళ బాగోగుల కోసం, వాళ్ళ కుటుంబాల పోషణ కోసం, వాళ్ళ జీవితాలు మారడం కోసం అవకాశం అడిగితే దయచేసి అలాంటి వాళ్ళకి అనకాపల్లిలో ప్రజాప్రతినిధులుగా అవకాశం ఇవ్వద్దని నేనైతే అనకాపల్లి ప్రజల్ని వేడుకుంటాను. ఎందుకంటే చాలాసార్లు నేను అమర్నాథ్ గారు మీ యొక్క విషయాలన్నీ కూడా మేము చూసాం. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో డబ్బులు సంపాదించుకునే దానికి వచ్చారని మీరు అంటున్నారు. ఈరోజు ఏ ఉద్దేశం లేకపోతే నాకు అవకాశం ఇవ్వండి, మేము కుటుంబం ఆర్థికంగా చిదిగిపోయామని చెప్పి మీరు అనకాపల్లిలో ఓట్లు అడుగుతారండి? అంటే ఆర్థికంగా చిదిగిపోతే మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించాలా? అంటే అనకాపల్లిలో ప్రజాప్రతినిధులుగా ఉన్న మీరు ఆర్థిక వనరులుగా ఏదో మీకు ఒక బ్యాంకులా అనకాపల్లి కనిపిస్తూ ఉందా? దయచేసి మీ ఆలోచన ధోరణి మార్చుకోండి. ఈరోజు అట్లా కాకుండా మేము ప్రజలకు మేము సూటుగా చెప్తా ఉన్నాం. ఇలాంటి వాళ్ళని దయచేసి అనకాపల్లిలో మీరు ఎంటర్టైన్ చేయొద్దని కూడా మేము బలంగా చెప్తా ఉన్నాం. ఎప్పుడైనా పార్టీ హైకమాండ్ నుంచి ఆదేశాలు జారీ చేసినప్పుడు తప్ప మామూలు సందర్భాల్లో జనసేన ఇన్ఛార్జ్ స్పందించిన దాఖలాలు అయితే లేవు. దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా ఈరోజు పార్టీ యొక్క ఆదేశాల మేరకు ఇన్ఛార్జీలు పనిచేస్తారన్న మాట వాస్తవమే. కానీ
వాళ్ళు కూడా కొన్ని సామాజిక అంశాల మీద పార్టీ పరంగా ఉన్నటువంటి అక్కడ ఇష్యూస్ మీద కానివ్వండి, ప్రజా సమస్యల మీద కానివ్వండి స్పందించాలి. తనకు అనుగుణంగా మా ఇన్ఛార్జ్ గారు స్పందిస్తూ ఉన్నారు. ఆయన ఆదేశాల మేరకు మేము ప్రతి కార్యక్రమంలో కూడా పాల్గొంటా ఉన్నాం, చేస్తూ ఉన్నాం. అది ఏ విధంగా ఇంకా భవిష్యత్తులో ముందుకెళ్లాలనేది మా యొక్క పార్టీ అంతర్గత వ్యూహాల్లో భాగంగా ఉంటుంది. దాన్ని బహిర్గతం చేయం. బహిర్గతం చేయాల్సిన సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా మా యొక్క దూకుడు ఏ విధంగా ఉంటుంది ప్రజాక్షేత్రం అనేది ఖచ్చితంగా అందరూ చూస్తారని కూడా మేము చెప్తాము. అనకాపల్లి నియోజకవర్గంలో ఉన్న ప్రధాన సమస్యలు ఏంటి? అనకాపల్లి నియోజకవర్గంలో ప్రధాన సమస్యలు ఈరోజు దశాబ్దాల కాలంగా అనకాపల్లి అభివృద్ధి చెందకుండా ఉండిపోయింది. 2019 ఎన్నికలకు ముందు అనకాపల్లిలో ఏవైతే ఉన్నాయో ఇప్పుడు కూడా అవే ఉన్నాయి. 2014 ఎన్నికల ముందు అనకాపల్లిలో ఏవైతే ఉన్నాయో ఇప్పటికీ అవే ఉన్నాయి. ఈరోజు అనకాపల్లిలో యువతకు ప్రధానంగా కావాల్సింది ఉపాధి అవకాశాలు. ఉపాధి అవకాశాలకి కావాల్సినటువంటి పరిశ్రమలు ఈరోజు ఎందుకు అనకాపల్లికి రావట్లేదు? అవి రావాలి. ఈరోజు విద్యాసంస్థలు కూడా అనకాపల్లిలో నెలకొల్పాలి. ఈరోజు విశాఖపట్నం అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో అనకాపల్లికి భౌగోళికంగా మంచి వనరులు ఉన్నాయి. అక్కడ గనక మంచి మంచి పరిశ్రమలు ఏర్పాటు చేసినా, ఏదైనా ప్రభుత్వ రంగ సంస్థలు అక్కడ ఏర్పాటు చేసినా, ఈరోజు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టు నూతనంగా జిల్లాని ఏర్పాటు చేస్తా అంటున్నారు. అది చాలా కష్టమైన అంశమే, కానీ అలా ఏర్పాటు చేసినా కూడా ప్రధానమైన ప్రభుత్వ కార్యాలన్నీ సొంతంగా కడితే ఈరోజు అనకాపల్లిలో ఖచ్చితంగా అనకాపల్లి అభివృద్ధి చెందుతూ ఉంది. అదేవిధంగా అనకాపల్లిలో ప్రభుత్వ ఆసుపత్రి ఉంది, దాన్ని ఈరోజు అది ఎందుకు ఉందో కూడా ఎవరికి అర్థం కాదు. ఈరోజు ఎలా ఉందంటే ప్రభుత్వ ఆసుపత్రి పరిస్థితి చెప్పుకోవడానికే 200-300 పడకలు, కానీ డాక్టర్లు ఉండరు, వైద్యం సరైన సమయం సరైన విధంగా అందదు, అక్కడ టెక్నీషియన్లు ఉండరు, మెషినరీలు పనిచేయవు, స్కానింగ్లు పనిచేయవు, చిన్న చిన్న విషయాలు చిన్న చిన్న టెస్టులకు కూడా అక్కడ ఉన్న సిబ్బందే మీరు ప్రైవేటు కార్యాలయాలకు వెళ్ళిపోండి, ప్రైవేట్ ల్యాబ్లకు వెళ్ళిపోండి అని చెప్పేటటువంటి పరిస్థితి అక్కడ నెలకొందోంది. దాన్ని ఛాలెంజింగ్గా తీసుకునే ఒక ఎమ్మెల్యే మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? దాన్ని కూడా మీరు అభివృద్ధి చేయలేని పరిస్థితులు ఉన్నారే. అక్కడ టెక్నీషియన్లు లేరు, ఉపాధి అవకాశాలు అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాయి, మీరు ఎందుకు నియామకాలు చేపట్టట్లేదు? అదొక విషయం. అదేవిధంగా ఏ యొక్క సమస్య వచ్చినా అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక పేషెంట్ వచ్చి ఒక రోగి వచ్చి తన బాధ చెప్పుకుంటే వెంటనే కేజెచ్కి రెఫర్ చేస్తారు. ఈరోజు రూరల్ జిల్లాకి కేంద్రంగా ఉన్నటువంటి అనకాపల్లిలో ఈరోజు ఎన్ని మండలాలు దీని ఇంటర్లింకప్లో ఉన్నాయి? ఇక్కడ వచ్చే పేషెంట్స్ మీరు వైజాగ్ కేజెచ్కి వెళ్ళనంటే వాళ్ళ దూర ప్రయాసాలని వరచగలరా? అక్కడ దాకా వెళ్ళేదాకా ప్రాణాలు నిలబడతాయా? వాళ్ళ యొక్క ఆరోగ్య సమస్యలు ఇంకా జటిలం కావా, కాంప్లికేట్ అయిపోదా వాళ్ళ పరిస్థితి? ఎందుకు మీరు ఆ విధంగా ఆలోచించట్లేదు? పాలకులుగా ఉండి ఏం చేస్తాను మీరు అనకాపల్లిలో? ఈరోజు అనకాపల్లిలో ప్రధానంగా ఉన్న పరిశ్రమ తుంపాలు షుగర్ ఫ్యాక్టరీ, దాన్ని ఎందుకు ఆధునీకరించట్లేదు? ఈరోజు 1000 టన్నుల సామర్థ్యంతో ఆ యొక్క ఫ్యాక్టరీ ఉంది, దాన్ని 2500 టన్నులకి మార్చి గనక ఆధునీకరణ చేస్తే అత్యాధునిక నిపుణులతో పిలిపించి మంచి పరికరాలు తెప్పించి చేస్తే ఖచ్చితంగా దాని నుంచి ఒక మంచి ప్రొడక్ట్ని బయటికి తీసుకురావచ్చు, ఉపాధి అవకాశాలు అక్కడ ప్రజలకు కల్పించవచ్చు, చెరుకు పండించే రైతుల తాలూకా ఇది కూడా పెరుగుతుంది. ఈరోజు షుగర్ ఫ్యాక్టరీ సరైనటువంటి లాభాలు నడక అక్కడ సరైన పరికరాలు లేనందువలన భూములు కూడా రైతులు అమ్మేసుకునే పరిస్థితి ఉంది. ఈరోజు అక్కడ లేఅవుట్లు రియల్ ఎస్టేట్ తాలూకు వ్యాపారుల తాలూకు వ్యాపారాలు పెరుగుతున్నా తప్ప ఎక్కడ రైతు బాగుపడట్లేదు. చదువుకున్న యువతకి 5-7 సంవత్సరాలుగా ఈరోజు యువత డిగ్రీ పట్టాలు, ఇంజనీరింగ్ పట్టాలు, వాళ్ళ గ్రాడ్యుయేషన్ పట్టాలు పట్టుకొని బయటకు వచ్చిన వాళ్ళకి సరైన ఉద్యోగం దొరకని పరిస్థితి ఈరోజు అనకాపల్లిలోనే కాదు ఈ రాష్ట్రం మొత్తం మీద ఏర్పడింది. దానికి తగ్గ పరిష్కారాన్ని చూపించాలని కూడా మేము చెప్తా ఉన్నాం. దశాబ్దాలుగా అనకాపల్లిని పట్టి పీడిస్తున్న సమస్యలు ఏవై ఉంటాయంటారు? ఖచ్చితంగా అమ్మ, ఇప్పుడు అదే చెప్పాను, నిరుద్యోగ సమస్య అనకాపల్లిలో చాలా ఎక్కువగా ఉంది. అదేవిధంగా సాగునీరు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు కనుక పూర్తయితే ఈరోజు అనకాపల్లి ఒకటే కాదు ఉత్తరాంధ్రలో ఉన్న 3 జిల్లాలకి గోదావరి జిల్లాలకు కూడా సాగునీరు పుష్కలంగా అందుతుంది. దానివల్ల ఈరోజు వ్యవసాయం పెరుగుతుంది, వ్యవసాయం పెరిగితే సంపద సృష్టి మొదలవుతుంది, సంపద సృష్టి మొదలైతే ఈరోజు ప్రతి రంగానికి కూడా సంపద సృష్టి అనేది మూలాధారంగా నిలబడుతుంది. ఈరోజు ఒక మంచి ఫ్యాక్టరీలు నెలకొప్పాల్సిన అవసరం ఉంది, కానీ లేవు. ఈరోజు విద్యార్థులకి మంచి కాలేజీలు ఇవ్వాల్సిన అవసరం ఉంది ప్రభుత్వ పరంగా, కానీ లేవు, అవసాన దశలో ఉన్నాయి. అదేవిధంగా షుగర్ ఫ్యాక్టరీ కూడా అక్కడ కావాలి, ఆధునీకరణ చేయాల్సిన అవసరం ఉంది, కానీ ఆ పరిస్థితి లేదు. మనం దాని గురించి ఆలోచించాం. ఈరోజు కొత్త సమస్య మాకు వచ్చి ఏం పడిందిరా అంటే అనకాపల్లిని అందాలపల్లి చేస్తా అన్న ఎమ్మెల్యే గారు, అందాలపల్లి మాట దేవుడెరుగు, ఇంతకు ముందున్న అనకాపల్లి కూడా ఇప్పుడు మాకు కనబడట్లేదు. ఎందుకంటే అనకాపల్లిలో నలుమూలల్లో ఎటువైపు చూసినా కూడా రోడ్లన్నీ గుంతలు, గోతులు. కనీసం రోడ్లే బాగోలేనప్పుడు, మౌలిక వసతులే బాగోలేనప్పుడు ఏ విధంగా మీరు దాన్ని అభివృద్ధి అంటారు?
అది ప్రధానమైన దశాబ్దంగా ఉన్నటువంటి సమస్యల కన్నా మాకు కొత్త సమస్యలు వచ్చి పడ్డాయి. దీని నుంచి అనకాపల్లిని ప్రజలకు కాపాడాలనే ఉద్దేశంతో మేము ఉన్నాం. అనకాపల్లి అభివృద్ధికి కావాల్సిన ముఖ్య వనరులు ఏంటి? అనకాపల్లి అభివృద్ధికి కావాల్సింది ముఖ్యంగా ఖచ్చితంగా ఈరోజు సాగునీటి ప్రాజెక్టుల ద్వారా అనకాపల్లికి పుష్పలంగా సాగునీరు అందాలి. ఇరిగేషన్ కెనాల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా మళ్ళీ పునరుద్ధరణ చేసి వ్యవసాయం చేస్తున్న వాళ్ళందరికీ సరైనటువంటి పుష్కలను నీరు అందించే విధంగా సాగునీరు అందించేందుగా ఉండాలి. అదేవిధంగా విద్యాసంస్థలను ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా అనకాపల్లిలో కొంతమేరకు ఏర్పాటు చేయాలి. ఇండస్ట్రియల్ భూములన్నీ కూడా అనకాపల్లికి సంబంధించి నిరుపయోగంగా పడున్నాయి. వాటిలో మంచి పరిశ్రమలు తీసుకొచ్చి కనుక ఏర్పాటు చేయిస్తే ఖచ్చితంగా అనకాపల్లి అభివృద్ధి చెందుతుంది. జనసేనపై అనకాపల్లి ఎమ్మెల్యే అమర్నాథ్ విమర్శలను మీరు ఎలా చూస్తారు? ఆయన అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నాడు. మంత్రి పదవి పొందడం కోసం ఎక్కువ మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి ధర తన ప్రాపకాన్ని పెంచుకోవడం కోసం మాట్లాడుతున్నాడు. మేకపోతు గాంభీర్యాన్ని అమర్నాథ్ అయితే ప్రదర్శిస్తూ ఉన్నాడు. ఈరోజు కులం ఆధారంగా పట్టుకొని గెలిచిన నువ్వు నిజంగా చెప్తా ఉన్నాను, దయచేసి సామాజిక వర్గం యొక్క ప్రస్తావన తెస్తా ఉన్నానని ఎవరు కూడా బాధపడద్దు. కాపు సామాజిక వర్గంలోకి సంబంధించినటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తి. అలాంటి ఆయన వేరే ఏ కులంలో పుట్టినా సరే నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటారు. అలాంటి మీరు పెట్టుకొని చూసుకోవట్లేదు అని చెప్పి నేను ఎవరిని ఏ సామాజిక వర్గాన్ని నేను విమర్శించను. అలాంటి విషయాలకు కూడా మేము వెళ్ళాం. కానీ ఒకటే చెప్తా ఉన్నాం, ఈరోజు రాజ్యాధికారం మారాలి. మిగతా అట్టడుగు వర్గాల రాజ్యాధికారాన్ని అనుభవించాలి. మంచి పాలన సాగాలి అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు రావాలి. దీనికోసం ఉన్నటువంటి అన్ని కులాలు ఏకం కావాలి, పవన్ కళ్యాణ్ గారిని ముందుకు తీసుకెళ్ళాలి. ఇదే ప్రధానమైన ఆలోచన. దీనికోసం మేము పరితపిస్తూ ఉన్నాం. ఇలా ఉన్నప్పుడు అనకాపల్లి ఎమ్మెల్యే అమర్నాథ్ గారు, మీరు ప్రతి సమస్య మీద పవన్ కళ్యాణ్ గారు స్పందించినప్పుడు మీరు కంగారుకి వెళ్ళి విశాఖపట్నం పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టేస్తే మీకు జగన్మోహన్ రెడ్డి గారు మంత్రి పదవి ఇస్తారన్న ఆలోచన మీకు ఉండొచ్చు, మంచిదే. కానీ అంతకన్నా ముందు మీరు అనకాపల్లిలో ఉన్నటువంటి సమస్యల మీద, ఆ నియోజకవర్గాన్ని మీరు ఎమ్మెల్యే అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి, ఆ వాటి మీద పనిచేయండి. విశాఖపట్నం ఉక్కు పరిశ్రమ మీద మీరు అఖిలపక్షం ఎందుకు వేయలేకపోయారు అన్న సమాధానాన్ని చెప్పండి. ఈరోజు విశాఖపట్నంలో రైల్వే జోన్ని రాకపోతే ఆభా నిరాదీక్ష చేస్తా అన్న మీరు గతంలో, ఈరోజు రైల్వే జోన్ రాదన్న పరిస్థితులు కనపడుతూ ఉన్నా కూడా మీరు ఎందుకు మాట్లాడట్లేదో అది చెప్పండి. ప్రత్యేక హోదా తీసుకొస్తాం, కేంద్రం మెడలు ఉంచుతాం అని చెప్పిన మీ యొక్క ప్రభుత్వం ఈరోజు అది ఎందుకు చేయలేకపోతుందో అది చెప్పండి. ఉత్తరాంధ్ర సుజల సమంతి ప్రాజెక్టు ద్వారా ఈరోజు ఈ యొక్క రాష్ట్రంలో వేల ఎకరాలు సాగులోకి వస్తాయి ఉత్తరాంధ్రలో అన్న అంశాన్ని తెలిసి కూడా వాటి మీద ఎందుకు మీరు దృష్టి పెట్టట్లేదో అది చెప్పండి. తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ ఆధునీకరణ ఎందుకు చేయట్లేదో దాని మీద దృష్టి పెట్టండి. అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రి ఎందుకు నిరుపయోగంగా పడిందో, రోగులకు పనికిరాకుండా ఉంటుందో, దాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి అన్న దానికి దాని మీద దృష్టి పెట్టండి. కనీసం మీరు తిరిగే కారు బాగుండాలన్నా అనకాపల్లి రోడ్లు బాగుండాలయ్యా. దానికోసమైనా అనకాపల్లికి మంచి రోడ్లు వేయండి. అందాల పల్లిమాట దేవుడెరుగు, మా పాత అనకాపల్లిని మాకు ఇవ్వండి. ఇది మానేసి నువ్వు వైజాగ్ తిరిగి అక్కడ తిరిగి రాష్ట్ర స్థాయిలో సమస్యల గురించి మాట్లాడేసి రాష్ట్ర స్థాయిలో పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయిని ఇది కాదు. అనకాపల్లిలో ఎమ్మెల్యేవి నువ్వు, నీ స్థాయికి తగ్గట్టుగా అనకాపల్లి అభివృద్ధి మీద దృష్టి పెట్టు. ఇది మానేసి అనకాపల్లిలో ఏదో తూతుమంత్రంగా ఒక ఫంక్షన్లో ఏర్పాటైతేనో వస్తావు, షాప్ ఓపెనింగ్లు ఉంటే వస్తావు. ఇవి కాదు అనకాపల్లికి కావాల్సింది. దీనికి కాదు నేను అనకాపల్లి ఎమ్మెల్యేగా గెలిపించింది. దయచేసి నువ్వు వ్యాపారం చేసుకోవడానికి అనకాపల్లికి వచ్చావు, ఈరోజు నీ వ్యాపారం ఫుల్గా సాగుతూ ఉంది. ఈ టర్మ్ అయిపోయిన తర్వాత మా అనకాపల్లిని వదిలేసి వెళ్ళిపో. ఇక్కడ ఉండి నువ్వు పొడిచేదేది లేదు, అనకాపల్ని అభివృద్ధి చేసేది లేదు. కాబట్టి కొంచెం పవన్ కళ్యాణ్ గారి మీద నీ మాటల్ని తగ్గించుకుంటే బాగుంటుందని మేము ఇచ్చేసిన కూడా వదిలేస్తా ఉన్నాం. లేదంటే సమాధానం భవిష్యత్తులో చాలా తీవ్రంగా ఉంటాయని కూడా మేము చెప్తా ఉన్నాం. జిల్లాకు 10 మంది నాయకుల పేర్లు చెప్పండి, నేను వచ్చి పవన్ కళ్యాణ్ కాళ్ళ మీద పడతా అన్న అమర్నాథ్ మాటలకి మీ ఏం చెప్తారు సమాధానం? ఖచ్చితంగా కాళ్ళ మీద పడ్డాను, సిద్ధంగా ఉన్నావు అన్న విషయాన్ని మాకు అర్థమైపోయింది అమర్ గారు. ఎందుకంటే 10 మంది కాదు 100 మంది నాయకులను చూపిస్తాం. ఎందుకంటే మీ ఆలోచనలో నాయకుడు అంటే 100 కోట్లు స్కామ్ చేసిన వాడు అయ్యుండొచ్చు, మా ఆలోచనలో నాయకుడు అంటే 100 మంది కడుపు నింపేవాడు. ఇలాంటి వాళ్ళు అడుగు అడుగున జనసేనలో ఉన్నారు. ఇలాంటి వాళ్ళు 100 మందిని చూపిస్తాం. ఈరోజు మీరు రోడ్లు వేయడానికి నానా కష్టాలు పడుతున్నారు. ప్రభుత్వంలో మీ దగ్గర ఎంత యంత్రాంగం ఉన్నా సరే మీరు రోడ్లు వేయలేని పరిస్థితి. కానీ మా దగ్గర విశాఖపట్నం సౌత్ నియోజకవర్గంలో మత్సరాజు గారిని ఒక నిస్వార్థమైన నాయకులు ఉన్నారు. ఆయన అతని సొంత డబ్బులతో సామాన్యమైన జీవితం అవుతుంది, అతని సొంత డబ్బులతో అతను రోడ్లు వేస్తారు.
ఈరోజు మా దగ్గర ఉన్న నాయకులకున్న విలువ మీ దగ్గర ఉందా? ఎందుకంటే ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, ఆయన దగ్గర కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్గా పనిచేసిన శివశంకర్ గారు, అతని ఉద్యోగం ఇంకా పదవీ కాలం ఉన్నా సరే ఆయన వదిలేసి పార్టీ కోసం సేవలు అందిస్తూ ఉన్నారు ఆయన మా ప్రధాన కార్యదర్శి. అదేవిధంగా బొలిశెట్టి సత్యనారాయణ గారు ఈరోజు పర్యావరణం మీద దేశవ్యాప్తంగా పనిచేస్తున్నారు ఆయన మా ప్రధాన కార్యదర్శి. సుందర విజయ్ కుమార్ గారు, పరుచూరు భాస్కర్ రావు గారు, పివిఎస్ఎన్ రాజు గారు, మా బోడపాటి శివదత్ కానివ్వండి, ఇంకా మహిళా నాయకులు ఉషాకిరణ్ గారు కానివ్వండి, బొడ్డేపల్లి రఘు గారు కానివ్వండి, ఇలా కొన్ని వందల మందిని పేర్లు మేము చెప్పుకుంటూ పోతాం. ఈరోజు అలా చెప్తున్న పక్షంలో మేము ఎంతమంది నాయకులు చూపిస్తాం? జిల్లాకు 10 మందిని అన్నావు కదా, ఈరోజు నేను 100 మంది చూపిస్తాం. 10 సార్లు నువ్వు పవన్ కళ్యాణ్ గారు కాళ్ళ మీద పడతావా? మాటల్ని అదుపులో పెట్టుకోండి అమర్ గారు, ఇక్కడైనా చెప్తా ఉన్నాం. మీరు పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు చవాకులు పేల్తే మీకు మంత్రి పదవులు రావు. ప్రాంతాలని అభివృద్ధి చేయాలన్న దృష్టి మీకు ఉండాలి. ఎమ్మెల్యేగా ముందు మీరు సఫలీకృతం అయితే తర్వాత మీరు మంత్రి స్థాయికి వెళ్ళరు కానీ, అది వదిలేసి మీ ప్రాపకాన్ని పెంచుకోవడం కోసం మీరు మాట్లాడితే ఇష్టం వచ్చినట్టు మాత్రం మా చర్యలు కూడా ఇష్టం వచ్చినట్టు ఉంటాయి. వెనుకబడిన ఉత్తరాంధ్రకు రాజధాని అవసరం ఉందని మీరు భావిస్తున్నారా? వెనుకబడే ఉత్తరాంధ్రకు అభివృద్ధి అవసరం. ఈరోజు రాజధాని పేరుతో మీరు చేసేది ఏంటండి? ఈరోజు అమరావతిలో 32 వేల ఎకరాలు దాదాపు రైతులు వదులుకున్నారు. హద్దులు చెరిపేసిన భూమిని మరలా మీకు ఇచ్చేస్తామంటే వాళ్ళు ఏం చేసుకుంటారమ్మా? ఈరోజు ఒక హైకోర్టు ఏర్పాటు చేస్తే రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందా? సీఎం వచ్చి ఇక్కడ కూర్చుంటే ఈరోజు ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందా? విశాఖపట్నాన్ని మీరు అభివృద్ధి చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా విశాఖపట్నం అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ మీరు కావాల్సిన ప్రధానమైన వనరులు ఏంటి అవి పెట్టండి. రాష్ట్ర విభజన అయిన తర్వాత ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని ప్రాజెక్టులు రావాలి, సెంట్రల్ యూనివర్సిటీస్ రావాలి. ఈరోజు విశాఖపట్నం జిల్లాలో మెట్రో అవసరం ఉంది, దాన్ని ఏ విధంగా చేయాలి? ఈరోజు ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పడాలి, దాన్ని ఏ విధంగా పూర్తి చేయాలి? ఉత్తరాంధ్ర సుజల సమంతి ప్రాజెక్టు పూర్తి చేసి 1000 ఎకరాలకు సాగునీరు ఎలా అందించాలి, దాని ద్వారా సంపద ఎలా సృష్టించాలి అన్నది ఆలోచించండి. అది వదిలేసి ముఖ్యమంత్రి కేవలం వచ్చి ఒక ప్రాంతంలో కూర్చుంటే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అన్న ఒక ఆలోచన చాలా తప్పు. ఇది కాదు మాకు కావాల్సింది. అమరావతి రాజధానిగా ఉంచండి. మా స్టాండ్ మేము ఖచ్చితంగా నిలబడతాన్నాం. కానీ ఉత్తరాంధ్ర అభివృద్ధి కావాలి. అభివృద్ధి కావాలంటే ఏమైతే ప్రధానమైన ముఖ్య కారణాలు ఉన్నాయో వాటి మీద ఓపెన్ డిబేట్ కూర్చుందాం, వాటిని చర్చిద్దాం, ప్రజాభిప్రాయ సేకరణ చేద్దాం, ఆ ప్రకారంగా ముందుకు పోదాం. అంతే తప్ప ఇక్కడ వచ్చి ముఖ్యమంత్రి తీసుకొచ్చి ఇక్కడ కూర్చుంటే అది రాజధాని అనే మీ భావన ఉంది, ఇదైతే తప్పు, దీన్ని మార్చాలన్న ఆలోచనలో జనసేన పార్టీ ఉంది. రాష్ట్రంలో వైసీపీ పాలన లేకపోతే అభివృద్ధి ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు? ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ చేస్తుంది పాలన కాదు అభివృద్ధి కాదు, రెండూ లేవు. ఎందుకంటే నవరత్నాలు అన్నారు, ఏ ఒక్క రత్నం కూడా మెరవట్లేదు, అన్ని నకిలీ రత్నాలుగా తేలిపోయి. ఈరోజు కనీసం మౌలిక వసతులు రోడ్లు అయ్యేయలేని పరిస్థితులు మీరు ఉన్నారు. మీరు రావంగానే విశాఖపట్నంనే కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇసక అనే ఒక చిన్న ఇష్యూతో మొత్తం కుదేలు చేసేశారు. జనాల జీవనాన్ని, వాళ్ళ విధానాన్ని, వాళ్ళ పరిణామాన్ని మొత్తం కుదేలు చేశారు. ఈరోజు ఒక ఇసుకను ముడిపెట్టుకొని ఎన్ని రంగాలు ఉంటాయండి? ఈరోజు ఇసుక ఉంటే క్వారీలకు బిజినెస్ ఉంటుంది, హార్డ్వేర్ వర్కర్స్ బిజినెస్ ఉంటుంది, ప్లంబింగ్ అలాగే ఈ టింబర్ వర్క్ కానివ్వండి, ఎలక్ట్రీషియన్ వర్క్, ఇలా ప్రతి అంశం కూడా దానికి ముడిపడి ఉంటుంది, పెయింటింగ్ వర్కర్స్ ఇలా అందరినీ, వాళ్ళందరి జీవితాలు కుదేలు చేశారు. మీరు అక్కడి నుంచి మొదలుపెట్టిన మీరు ఈరోజు విశాఖపట్నమే కాదు రాష్ట్రంలో ప్రతి విషయంలో కూడా మీరు ఇంకా 30 ఏళ్ళు వెనక్కి నెడతా ఉన్నారు. రాష్ట్రం మనం విడిపోయిన తర్వాత లోటు బడ్జెట్తో వచ్చిన మనం ఒక ఇల్లు నడుపుకోవాలంటే ఆస్తి పంపకాలైనప్పుడు పెద్దోడికో చిన్నోడికో ఒక ఎవరో ఒకరు అప్పులతో బయటకు వస్తే ఇల్లును చాలా పొదుపుగా నడుపుకుంటారు. అది వదిలేసి మీరు ఇష్టం వచ్చిన దూబరాలకు పోయి రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని కేవలం మీ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం అన్యాయంగా మోసం చేస్తూ ఉన్నారే, ఇది అభివృద్ధి అంటారా? ఇది పాలన అంటారా? ఖచ్చితంగా దీన్ని అయితే పరిపాలన అభివృద్ధి అని మేము అనుకోము. ఏ కోసాన కూడా జగన్మోహన్ రెడ్డిగా సక్సెస్ అయ్యేటువంటి దాఖలాలు లేవు. ఇళ్ల పట్టాలు పంపిణీ అన్నారు, అది ఒక బూటకంగా మిగిలిపోయింది. ఈరోజు మద్యపాన నిషేధం అన్నారు, ఈరోజు మద్యాన్ని ఇంతకుముందు బెల్ట్ షాపులు నడిపేవి, ఈరోజు ప్రభుత్వమే డైరెక్ట్గా బెల్ట్ షాపులు నడుపుతుందన్న విషయాన్ని మాకు అర్థమైంది. ఎందుకంటే నాటుసారా కన్నా ఘోరమైనటువంటి మందు ఈరోజు ప్రజలకు మీరు అమ్ముతూ వాళ్ళ ఆరోగ్యాలను మీరే పాడు చేస్తూ ఉన్నారు, అక్కడ కూడా మీరు వైఫల్యం చెందున్నారు. అదేవిధంగా మహిళల్ని ఈరోజు వాళ్ళ పిల్లల్ని అమ్మఒడి ద్వారా బళ్ళుకు పంపిస్తే ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరికి కూడా అమ్మఒడి వేస్తా అని చెప్పి మీ సతీమణి గారు, భారతి గారు చెప్పున్నారు. కానీ దాన్ని కూడా మీరు ఎక్కడ రుజువు చేయలేదే, ఏ విషయంలో కూడా ఏ కోసాన కూడా మీరు ప్రజలకిచ్చిన హామీని ఒక్కటి కూడా మీరు నిలబెట్టట్లేదే, ఎక్కడ మీ పాలన ఉందంటారు? కాబట్టి రాష్ట్రంలో
పరిపాలన అభివృద్ధి రెండూ లేవన్న ఆలోచనలో ప్రజలున్నారు. దీని తాలూక జవాబు 2024 ఎన్నికల్లో చూపిస్తారు. కొత్తగా ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఓటీఎస్ విధానాన్ని అమలు పరుస్తామని బయటకు వచ్చింది. సో ఓటీఎస్ విధానం పైన మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయం ఏంటి? బుద్ధి బుర్ర అన్నాడు ఎవరో కూడా ఈ యొక్క విధానాన్ని చేరి. ఎందుకంటే 30 ఏళ్ల కిందట ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ఇల్లుల్ని తలదోచుకోవడానికి ఉపయోగించుకున్నటువంటి పేద సాదా కుటుంబాల దగ్గర ఈరోజు మీరు 10,000 రూపాయలు ఇవ్వండి, మేము మీకు మీ ఆస్తి హక్కు పత్రాన్ని రిజిస్ట్రేషన్ చేసిస్తామని చెప్పి మీరు చెప్తా ఉంటే అసలు దీన్ని ఏమనుకోవాలి? ఇది పద్ధతి కాదు జగన్మోహన్ రెడ్డి గారు, ఇదైతే బుర్ర తక్కువ ఆలోచన. మీకు ప్రభుత్వ ఖజానాలు ఖాళీ అయిపోయిన ప్రతిసారి మీకు ఒక ఆడిటర్ ఉంటాడు, అతను కొత్త అవకాశాలను కల్పిస్తూ ఉంటారు, కొత్తగా డబ్బులు ఎలాగ జనాల దగ్గర నుంచి దోచుకోవాలో చెప్తూ ఉంటారు. ఆ విధంగా మీరు ముందుకు పోతుంటారు. కానీ దోచుకోవడం మాత్రం మానేయండి. మీ అభివృద్ధి చేయాలనుకుంటే మీ హయాంలో ఎవరికైతే అర్హులకి మీరు ఇళ్ల పట్టాలు ఇస్తారో వాళ్ళకి ఇళ్ల పట్టాలను ఇచ్చి దాని మీద మీ బొమ్మ వేసుకోండి. అది మానేసి ఎవరో ఇచ్చిన ఇళ్లకి ఈరోజు నేను బొమ్మలు వేసుకొని నా యొక్క పత్రాలు ఇస్తానేసి అంటే అది కరెక్ట్ కాదని కూడా మేము చెప్తాను. స్థానికంగా నాయకత్వాన్ని బలపరచకపోవడం విశాఖ జిల్లాకు శాపంగా మీరు భావిస్తున్నారా? ఖచ్చితంగా అమ్మా. ఎందుకంటే ఈరోజు విశాఖ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ మేలుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మొట్టమొదటిగా ఇక్కడ స్థానికులు ఉండాలి. స్థానిక నాయకత్వాలను ఏ రోజైతే మనం బలపరుస్తామో వాడికి మన సాధక బాధకాలు తెలుస్తాయి, మన జీవన విధానం తెలుస్తుంది, మన యొక్క అభివృద్ధిలో మనం ఎలా ముందుకు పోగలం, దాని తాలూకు వనరులు ఏంటి, ప్రతి విషయాలు తెలుస్తాయి. అది మానేసి రాజకీయ పునరావాసం కోసం రాజకీయ నిరుద్యోగంతో వేరే జిల్లాల నుంచి ఇక్కడ వలస వచ్చిన వారిని, వాళ్ళ వ్యాపారాల కోసం వచ్చి వ్యాపారంలో బాగా స్థిరపడిన తర్వాత రాజకీయం మీద ఉన్న పదవీ కాంక్షతో వచ్చిన వాళ్ళని ఈరోజు ఓట్లకి డబ్బులు ఇచ్చి కొంటాం అంటే వాళ్ళకి మనం ఓట్లేస్తా ఉన్నాం, వాళ్ళకి మన జిల్లా యొక్క పరిస్థితి తెలియవు, భౌగోళిక స్థితిగతులు తెలియవు, ఏవి తెలియవు. కాబట్టి అలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వద్దు. స్థానిక నాయకత్వాన్ని బలపరిచినప్పుడే మన యొక్క ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. దానికి ఉదాహరణ గత 3 దశాబ్ద కాలంగా మీరు చూసుకోండి, దానికి తగ్గ జవాబు మీ అందరికి కూడా కనబడుతుంది. దయచేసి స్థానిక నాయకుల్ని మీరు వాళ్ళని సపోర్ట్ చేసి వాళ్ళనే ప్రోత్సహించి స్థానిక నాయకత్వాల్ని బలపరిచి గెలిపించి చట్టసభలకు పంపడం వల్ల మన ప్రాంతంలో ఉన్న సమస్యలని నిష్పాక్షికంగా వారు ఉన్న ప్రభుత్వాలను కూడా ప్రశ్నించగలుగుతారు, మనకు కావాల్సిన అభివృద్ధిని మన ప్రాంతాలకు తీసుకురాగలుగుతారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి కమిటీని ఎందుకు ఏర్పరచలేదు? పార్టీ ప్రతి మండల కమిటీని, ప్రతి పంచాయతీ కమిటీని ఇప్పటికే గుర్తించి ఉంది. ప్రతి నియోజకవర్గంలో ఇప్పటికే కమిటీలను ఏర్పాటు చేసింది. ప్రతి మండలాల్లో కమిటీలను ఏర్పాటు చేసుకునేందుకు నియోజకవర్గ కమిటీ సిద్ధంగా ఉంది. పంచాయతీల్లో కమిటీలను ఏర్పాటు చేసుకునేందుకు ఇప్పుడే పార్టీ ప్రతి వివరాలను సేకరించింది. దాన్ని ఎప్పటికప్పుడు మేము ప్రతి నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించి కార్యకర్తలందరికీ కూడా మా నాయకులు చెప్తా ఉన్నారు. కాకపోతే ఈరోజు రాష్ట్రంలో మీడియా ప్రధానంగా 4th ఎస్టేట్ ఏదైతే మీడియా చూపించాల్సి ఉందో అది కొన్ని వర్గాలకు అవధ హస్తాల్లో ఉండిపోవడం వల్ల జనసేన పార్టీ చేపట్టే కార్యక్రమాలు కానీ, మేము చేసే అభివృద్ధి కార్యక్రమాలు కానీ, పార్టీలో మేము ఏ విధంగా బలోపేతం చేస్తా ఉన్నాం అనే అంశాలు కానీ ప్రజలకి తెలియకపోవచ్చు. కానీ మేము ఎంత బలంగా ఈరోజు పునాది వేస్తా ఉన్నాం అనేది రాబోయే భవిష్యత్ తరాలకి ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకంటే ఈరోజు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు స్థాపించింది 25 ఏళ్ల భవిష్యత్తు కోసం కానీ 25 కేజీల బియ్యం కోసం కాదని భవిష్యత్తులో ఖచ్చితంగా మేము చూపిస్తాం. ఫైనల్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫైనల్గా ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు రాష్ట్రంలో పవన్ రావాలి, పాలన మారాలి, జగన్ పోవాలి, రాష్ట్రం బాగుపడాలి, ఇదైతే మేము చెప్పదలుచుకున్నాం. ప్రతి ఒక్కరూ ఈసారైనా ఆలోచించండి, విచక్షణతో మీరు ఓటేయండి. మీరు ఒక్క అవకాశం అని అడిగినందుకు ఇచ్చిన అవకాశం ఈరోజు రాష్ట్రంలో ఎంతమంది కడుపులు కొట్టిందో, ఎంతమంది జీవితాలు నాశనం చేసిందో ఒక్కసారి మీరు దయచేసి ప్రజలందరూ కూడా గమనించండి. నిస్వార్థంగా ప్రజల కోసం సేవ చేసే పవన్ కళ్యాణ్ గారికి, జన సైనికులను చూసి ఈరోజు ప్రజల యొక్క దశ మార్చడానికి పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. దయచేసి పవన్ కళ్యాణ్ గారికి ఒక్క అవకాశం ఇవ్వాలని, ఆయన నిలబెట్టే ప్రజాప్రతినిధులందరినీ ప్రజాప్రతినిధులుగా చేసి చట్టసభలకు పంపించాలని ఈరోజు ప్రజలందరినీ కూడా మేము కోరుకుంటా ఉన్నాం. ఇది ఈరోజు కార్యక్రమం. వచ్చే వారం మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకుందాం.